ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా మరణాలతో పాటు కొత్త కేసుల సంఖ్యలో కొంత తగ్గుదల కనిపిస్తోంది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, చైనాలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు దేశాలు లాక్డౌన్లో కొనసాగుతున్నా మరికొన్ని రోజుల పాటు ఆంక్షలు కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యుకేళి కొనసాగుతున్నా కాస్త ఊరటనిచ్చే విధంగా కేసుల ఉధృతి కాస్త తగ్గింది. గత వారం రోజులుగా 80,000కు పైగా కేసులు నమోదవ్వగా ఈ వారం 70,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 70,559 కేసులు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 19,25,440కి చేరింది. వీరిలో 4,43,861 మంది రికవరీ అయ్యారు. మరో 13,59,495 మంది కరోనాతో పోరాడుతున్నారు. మరో 51,748 మందికి మాత్రం పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం కేసుల్లో వీరి సంఖ్య 4% ఉంది. 2 వారాల కిందట ఇది 5% ఉండేది. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య 119,718కి చేరింది. అమెరికాలో తాజాగా 25,793 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 587,155కి చేరింది. వీటిలో ఒక్క న్యూయార్క్లోనే 195,655 కేసులున్నాయి. అమెరికాలో కొత్తగా 1,487 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 23,644కి చేరింది. వీటిలో ఒక్క న్యూయార్క్లోనే 10,056 మంది చనిపోయారు. ఇక అమెరికా తర్వాత స్పెయిన్ 2వ స్థానంలో ఉంది. సోమవారం కొత్తగా 3,268 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 170,099కి చేరింది. అలాగే తాజాగా కరోనాతో 547 మంది మృత్యువాత పడ్డారు. దీంతో స్పెయిన్లో మరణాల సంఖ్య 17,756కి చేరింది. 3వ స్థానంలో ఉన్న ఇటలీలో సోమవారం కొత్తగా 3,153 కేసులు రాగా మొత్తం కేసులు 159,516కి చేరాయి. కొత్తగా 566 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 20,465కి చేరింది. ఇక ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, చైనా, ఇరాన్, టర్కీ, బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కొత్త కేసులు మరణాలు నమోదవుతున్నా గతంతో పోలిస్తే ఒక్క అమెరికా మినహా అన్ని దేశాల్లో కొత్త కేసుల జోరు తగ్గుముఖం పడుతుంది. మార్చిలో రోజు కొత్త కేసులు దాదాపు ఒక్కో దేశంలో 6,000 దాకా నమోదయ్యేవి. ఇప్పుడవి 3,000కు పడిపోయాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు స్టాన్లీ చెరా కరోనాతో మృతి చెందారు. న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీకి కూడా స్టాన్లీ భారీ విరాళాలు అందించారు. క్రౌన్ ఎక్విజిషన్స్ పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. న్యూయార్క్ నగరంలో అనేక భారీ భవంతులను ఈ సంస్థ నిర్మించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం స్టాన్లీ దాదాపు $400,000 విరాళంగా ఇచ్చారు. ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్తోనూ స్టాన్లీకి అనేక వ్యాపార సంబంధాలున్నాయి. గత ఏడాది న్యూయార్క్లో జరిగిన వెటరన్స్ డే పరేడ్లోనూ స్టాన్లీ తన ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ పరిచయం చేశారు. ఇటు అమెరికాతో పాటు స్పెయిన్, ఇటలీలో కరోనాతో మరణించే వారిలో వృద్ధుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ దేశాల్లోని వృద్ధాశ్రమాల్లో మరణించే వృద్ధులను కరోనా మరణాల గణాంకాల్లో చేర్చట్లేదని తెలుస్తోంది. ఎటూ కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు ఆశ్రమాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. స్పెయిన్ వ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాల్లో దాదాపు 80% వృద్ధులు కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. ఇటలీలో కరోనా విజృంభణ కారణంగా వృద్ధులను ఆసుపత్రుల్లో చేర్చుకోని దయనీయ స్థితులు నెలకొన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ కొనసాగుతుంటే మరికొన్ని దేశాల్లో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. భారత్లో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. లాక్డౌన్ కారణంగా దేశం ప్రజలు పడుతున్న సమస్యలు తనకు తెలుసునన్నారు. కరోనాపై భారత్ అద్భుతమైన పోరాటం సాగిస్తుందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ను 3 మే వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి నుంచి మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని
ప్రధాని దేశ ప్రజలకు సూచించారు. మరోవైపు కరోనా మహమ్మారి 2009లో వణికించిన ప్రమాదకారి స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ఈ వైరస్ ముప్పు తప్పదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వైరస్ బారిన పడ్డ అనేక దేశాలు లాక్డౌన్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ఆంథనోమ్ గేబ్రియస్ అన్నారు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా కరోనాను నివారించేందుకు 70 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉండగా ఇందులో 3 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కరోనా భయాలు ప్రజల్లో నాటుకుపోయాయని లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేసినా ఇప్పట్లో ఆ భయాల నుంచి ప్రజలు తేరుకునే పరిస్థితి లేదని విశ్లేషకులంటున్నారు.